వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఇంట్రెన్ ఛానల్. వల మనం ఏం చేయబోతున్నాం అంటే చికెన్ 65 మన తమ్ముళ్ళు ఉన్నారు కదా అన్నాక అన్నయ్య క్లైమేట్ చాలా ఉంది కదా అన్న క్రిస్పీగా తినాలనిపిస్తుంది అని చెప్పి అడిగారు. నా గబాల్న చికెన్ 65 చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. సో చేద్దాంగా అని చెప్పేసి గబాల్ మార్కెట్కి వెళ్ళి చికెన్ అన్ని కావాల సరుకులు అనేది చేసాం. సరే చూద్దాం ఎలా చేద్దాం. లాస్ట్ గెట్ ఇంటు దా వీడియో. చికెన్ 65 అయితే బోన్లెస్ చేస్తారు అందరూ. ఇది మనం చేసేది స్ట్రీట్ స్టైల్ కాబట్టి బోన్తో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బోన్ అసలు ఫ్రై అయితే సూపర్ ఉంటుంది తింటాకి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా చికెన్ మసాలా వేసుకోండి. గరం మసాలా, కారం తగినంత వేసుకొని చూసుకుని, సాల్ట్, అల్లం పేస్ట్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోమాకండి. ధనియాల పౌడరు, నిమ్మకాయ పౌడర్ కొంచెం పిండుకోండి. ఫ్రై అయినాక మంచి భలేగా ఉంటుంది, ఫ్లేవర్ వస్తుంది మనకి. పులుపు కూడా కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువ వేసుకోండి, కలుపుకున్నాక ఒకవేళ మీకు తక్కువ అనేది అనిపిస్తే అప్పుడు మళ్ళీ వేసుకోండి. మొత్తం కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, కొంచెం పెరిగేసుకోండి. తక్కువ వేసుకోండి, మన ముక్కలు కొంచెం గట్టిగా ఉండాలి. లూజ్ అయిందనుకోండి మన నూనె వేసినప్పుడు విడిపోతుంది అన్నమాట పైది లేరు. ఫుడ్ కలర్ యాడ్ చేశాను, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. కరివేపాకు కూడా కొంచెం ఇలా వేసుకోండి, చిన్న చిన్నగా వేసుకుని. ఫ్రై అయినాక సూపర్ ఉంటుంది. మొత్తం కలుపుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, లేదంటే బయట పెట్టినా పర్లేదు, ముక్కకు బాగా పట్టేది అప్పుడు. ఇప్పుడు గంట అయిపోయింది, మ్యారినేట్ అయిపోయింది బాగానే. ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు ఫ్రై చేసే ముందు గుడ్డు వేసుకోండి. కేజీ చికెన్ ఇది, 2 గుడ్లు పడుతుంది. ఈ చికెన్ 65కి ఐటమ్స్ ఎంతెంత క్వాంటిటీలో కావాలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత చూడండి మీరు వీడియో అయిపోయినాక. ఇది కూడా మొత్తం కలుపుకుని ఇంకా ఫ్రై చేసుకుందాము. ఆవి తాగింది కదా, ఒక్క కుషి వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయ కరేబాగు ఆ నూనెలను ఫ్రై చేసుకుని గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది తింటాకి. ఇదిగోండి రా, అడిగారుగా, ఇది తినండి, తీసుకోండి, మొక్క తీసుకోండి, తిని చెప్పండి ఎలా ఉందో. చికెన్ 65 యమ్మీ. ఈ క్లైమేట్లో అలా చేసుకుని తింటే నైస్ రా, అందరూ కన్ఫామ్గా ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగుంది చికెన్ 65 నైస్ రా. ఓకే కనుక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.